హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీగంధం గారి దర్శకత్వంలో సాయి రోణక్ మరియు అవికా గోర్ గారు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా పాప్కార్న్ ని సమీక్షిద్దాం. అన్నట్లు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది అవికా గోర్ గారే కావడం విశేషం. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది, చూడొచ్చు. ఏదో మాట వరుసకి అన్నాను, పొరపాటున చూసేస్తారా ఏంటి? ఒకవేళ పని పాట లేకపోయినా ట్రై చేయకండి, ఆపై మీ ఇష్టం. ముందుగా కథా కథనం మరియు దర్శకత్వం విషయానికొస్తే, తనని తాను అతిలోక సుందరిగా ఫీల్ అయ్యే హీరోయిన్, ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరు అడకపోయినా గిటార్ ప్లే చేసి విసిగించే హీరో, వేర్వేరుగా ఒకే షాపింగ్ మాల్ కి వెళ్తారు, అక్కడ షాపింగ్ తో పాటు వేర్వేరుగా పాట పాడుకుని ఒకే లిఫ్ట్ ఎక్కుతారు, అప్పుడవుతుంది మాల్లో బాంబ్ బ్లాస్ట్. ఎవరు చేశారు లాంటి సిల్లి డౌట్స్ వాళ్లకే రానప్పుడు మనకెందుకు లేండి? ఇక్కడ వెటకారం ఏంటంటే, బాంబ్ పేలినా మాల్ కేం కాదు, జస్ట్ లిఫ్ట్ మాత్రమే డామేజ్ అయి కిందకి పడిపోతుంది. నిజానికి బాంబ్ బ్లాస్ట్ జరిగి లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు ఆడియన్స్ కి క్లాస్ట్రోఫోబిక్ గా అనిపించి ఆ ఫీల్ రావడానికి కనీసం మధ్య మధ్యలో లిఫ్ట్ బయట పరిస్థితి కూడా చూపించాలి, అలాగే కాస్తైనా దెబ్బలు తగిలినట్లు చూపించాలి. అబ్బే, అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదు. పైగా అలాంటి సిచ్యువేషన్ లో మనమైతే కాస్తైనా కంగారు పడతామేమో, కానీ అక్కడున్నదెవరు? బుర్ర లేని కుర్ర హీరో. బాంబ్ బ్లాస్ట్ స్టైల్ లిఫ్ట్ పైనుంచి కింద పడిపోతే రవ్వంతా కూడా టెన్షన్ లేకుండా హీరోయిన్ తో గిల్లి కజ్జాలు కుళ్ళు జోకులేసుకుంటూ గిటార్ ప్లే చేస్తాడు. పాపం ఆస్థమా పేషెంట్ అయిన హీరోయిన్ కాసేపైనా బయటపడడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో గారు మాత్రం ఏదో మేధావిలాగా వెధవ బిల్డప్ ఇచ్చుకుంటూ ఆమె మీదే సెటైల్ వేస్తుంటే నాకైతే లాగి పెట్టి కొట్టాలనిపించింది. గుర్తుందిగా, లిఫ్ట్ ఎక్కే ముందు హీరో హీరోయిన్ పాట పాడుకున్నారు. లిఫ్ట్ ఎక్కి బాంబ్ బ్లాస్ట్ అయ్యాక హీరోయిన్ ని టీజ్ చేస్తూ హీరో మళ్ళా పాట పాడతాడు. అక్కడితో ఆగల కాసేపటికి హీరోయిన్ కూడా మెంటల్ బండ్ ఎక్కేసరికి మరో రెండు మూడు పాటలు పాడుకున్నారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సిగరెట్ పై కూడా ఒక పాట పాడేసుకున్నారు. అక్కడితో ఆగారా? లిఫ్ట్ లోనే మొబైల్ లైట్ డిన్నర్, లిఫ్ట్ లోనే బర్త్డే సెలబ్రేషన్, లిఫ్ట్ లోనే ఫ్యాషన్ షో, లిఫ్ట్ లోనే ట్రూత్ ఆర్ డేర్. వీళ్ల తిక్కని చూస్తే బాంబ్ పెట్టినోడే సూసైడ్ చేసుకునేవాడేమో. బాటమ్ లైన్ ఏంటంటే, సాయి రోనక్ గారు డాన్స్ చాలా బాగా చేశారు, భరద్వాజ్ గారు కంపోజ్ చేసిన పాటలు ఎందుకున్నాయో పక్కన పెడితే చాలా బాగున్నాయి, ఉంటాయి, చెత్త సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. మొన్ననే కబ్జా చూశాను, తలనొప్పి తెచ్చుకున్నాను, కానీ ఈ పాప్కార్న్ మరో రకం, నా బాధ్యత కాబట్టి చూడక తప్పలేదు, కానీ ఇలాంటి వాటినే తిక్కపుట్టి తిట్టాలనిపించేది. ఈ సినిమా చూడడం వల్ల నాకు ఒక పాయింట్ అయితే క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది, బాంబ్ బ్లాస్ట్ అయి లిఫ్ట్ లో ఇరుక్కుంటే హాలీవుడ్ లో థ్రిల్లర్ అంటారు, మనోళ్లు లవ్ స్టోరీ కూడా తీయగలరని. అందుకే ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ 1 out of 10 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.